వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్న ది బంగి లింగరాజు పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాల నినదించి విశ్వ విఖ్యాతి నందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా జాతి పతాకం।
నియోజకవర్గం అనగానే మన గుర్తుకొచ్చేది రాజ్యాంగం. రాజ్యాంగం అనేది మన భారతదేశ చరిత్ర చూసుకున్నట్లయితే మహాభారతం రామాయణం జరిగిన కాలం నుంచి కూడా ప్రతి ఒక్క రాజ్యానికి ఒక గ్రంథం అనేది ఉండేది. ఆ గ్రంథమే దాన్నే ఈ రోజున రాజ్యాంగంగా మలుపు నింపుకుంటుంది. మహాభారతంలో చూస్తే మహా ఉగ్రాణం అని ఈరోజు మేనేజ్మెంట్ కోర్సులో కూడా మన మహాభారతంలోని కొన్ని ఎపిసోడ్స్ని పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. అట్లాగే రామాయణంలో ఉండే కొన్ని ఎపిసోడ్స్ని దృష్టాంతాలని కూడా మేనేజ్మెంట్ కోర్సులో ఉపయోగిస్తున్నారు. అట్లాగే మన రాజ్యాంగంలో కూడా వాటిలో పొందుపరిచిన వాటిలో కొన్ని మనం తీసుకొని 1935 భారత చట్టాన్ని భారత ప్రభుత్వ చట్ట నియమ నిబంధనలు అనేది ఒకటి రూపొందించుకున్నారు. 1935 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఉన్నాయి 200 సంవత్సరాలు. ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టాలు అనేది 1935 నుంచి మనకు వచ్చాయి. ఆ తర్వాత ఫైనల్గా ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించింది. సిద్ధించిన తర్వాత ఇప్పుడున్న అప్పుడున్న మత సామరస్యానికి కానీ కులాలకి మతాలకు అప్పుడున్న ఆధునికీకరణ ప్రపంచ దేశాలకు వీలుగా మనకు సపరేట్గా ఒక రాజ్యాంగం అనేది అవసరం అనేది ఉన్నది. సో ఆ సందర్భంగా బాబు నారాయణ ప్రసాద్ గారి అధ్యక్షతన మన అంబేద్కర్ గారి సారథ్యంలో 5-man committee వేసి 1949 నవంబర్ 26 ఒక ముసాయిదాన్ని తీర్చిదిద్దారు. దాని ఒక మంచి రోజు కోసం 1950 జనవరి 26 వారు రికమెండ్ చేసిన రాజ్యాంగాన్ని ఆమోదించి ఆ రోజు నుంచి భారతదేశం ఒక రిపబ్లిక్ కంట్రీగా ఉద్భవించింది. ఆ రోజు నుంచి ఆ చట్టాలన్నీ కూడా భారతదేశంలో ఉండే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ క్యాస్ట్ క్రీడ్ ప్రతి ఒక్క భారత పౌరుడి కూడా ఆ చట్టాలు వర్తించే విధంగా రూపొందించారు. ఈరోజు చూస్తే మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే 550 సంవత్సరాల నుంచి రామ మందిర సమస్య నలిగిపోతూ ఉన్నది. దానికోసం మీలో బలిత్యాగాలు చేశారు. ఈ రోజున ఈ 550 సంవత్సరాల చరిత్రకి ముగింపు వెలుగుతూ ఈ నెల 22 రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు పరిధిలో పనిచేసి వచ్చిన తీర్పుకు అనుగుణంగా మనం ఈ రోజున రామ మందిరం పునర్నిర్మించుకొని జాతికి అంకితం చేసి ప్రపంచానికే సాటి చెప్పాం మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటో అనేది రేపు ఉదాహరణ మాత్రమే. అట్లాగే మనము ఈ 75 ఏళ్లలో మనము ఏం చేశాము ఏం సాధించాము అనే దానికి ఉదాహరణే ఈరోజు ఉన్న భారతదేశ యొక్క స్థితి ప్రపంచంలో. ఈ రోజున మనం టాప్ 5 ఎకనామీస్లో మనం నెంబర్ 1గా ఉన్నాం, టాప్ 5లో ఒకళ్ళుగా ఉన్నాం. అట్లాగే లక్ష్యాలు పెట్టుకోవడంలో నెంబర్ 3కి రావాలని 2030 కల్లా ఎకానమీలో వరల్డ్ ఎకానమీలో మనం నెంబర్ 3కి రావాలని లక్ష్యాలను పెట్టుకున్న ఆ దిశగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లాగే సమాఖ్య సిద్ధాంతంతో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ ఒక వసుధైక కుటుంబం మాదిరిగా భారతదేశాన్ని ప్రపంచపు చరిత్ర పునరుల్లో అగ్రభాగాన నిలపడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా దాంట్లో పాల్పంచుకుంటున్న ప్రజలందరికీ కూడా నా హార్దిక శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. అట్లాగే పోతే మన సిబిడిసిఎల్ పరిధిలో చూసుకుంటే ఏపీఎస్సీబీలో జాయిన్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏపీఎస్సీబీలో జాయిన్ అయ్యి ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో కింద మారి మళ్ళా ఒక 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కింద
డివైడ్ అయ్యి మనం ఒకప్పుడు ఏపీఎస్పీడీసీ లో ఉండి ఈ రోజున ఏపీఎస్పీడీసీఎల్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది 75వ గణతంత్ర దినోత్సవం. దీనికోసము దేశ యావత్తు కూడా చాలా ముందు నుంచి సమాయత్తమవుతూ ఈ గణతంత్ర దినోత్సవం నాటికి కొంత మంచి ప్రగతి సాధించాలని ఆలోచనతోటి మనం ప్రయాణించాము. చాలా వరకు కొన్ని సాధించాం. ఎందుకంటే దేశం మొత్తం ఒక రకంగా మంచి ఉరుతలు ఊగుతూ ఉంది. ఎందుకంటే మనము చంద్రునిపై కాలు పెట్టాం. చంద్రునిపై కాలు చంద్రునిపై మన ల్యాండర్ ల్యాండ్ చేసింది అతి తక్కువ ఖర్చుతో. అతి తక్కువ ఒక సినిమా నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత తక్కువ ఖర్చుతో మనము చంద్రునిపై ల్యాండ్ చేసినటువంటి 4వ దేశం. ఇది చిన్న విషయం కాదు, కానీ దాని నుంచి స్ఫూర్తి పొంది మొదటి దేశాన్ని మించినటువంటి అభివృద్ధిని సాధించాల్సిన అవసరం మన మీద ఉంది. అది సాధించాలంటే ప్రతి ఒక్క పౌరునికి బాధ్యత ఉంటుంది. స్వాతంత్రం సాధించడానికి ముందు మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలకి ఒక రూపు కల్పించాలంటే మనం ఎంతో కొంత ఈ దేశ పురోభివృద్ధిలో పాత్ర వహించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఇజండి అలా చేయడంలో భాగంగా నిజంగా ఒక మంచి నాయకత్వంతో ఈ దేశం నడుస్తుంది. దీన్ని స్వచ్ఛ భారత్, ఎందుకంటే ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన మన దేశం మొదటి అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఖచ్చితంగా చేస్తామని ముందే ఊహించి ఈ దేశాన్ని రోగరహితంగా ఉంచాలంటే మనం స్వచ్ఛంగా ఉండాలి, మన భారతాన్ని స్వచ్ఛ భారతంగా ఉంచుకోవాలని ముందు చూపుతోటి మన ప్రధాని నాయకులందరూ స్వచ్ఛ భారత్ అనే మిషన్ ముందుకు తీసుకొచ్చి మనం ఎంతో కొంత చేయబట్టే కరోనా లాంటి మహమ్మారిని మిగతా దేశాలతో, అది మనకన్నా తక్కువ జనాభా కలిగిన దేశాలు ఎక్కువ మంది చనిపోయారు. ఇంత జనాభా కలిగిన మన దేశం అంత రేషియోలో చనిపోకుండా ఉండడానికి ఏకైక కారణం మనం పాటించినటువంటి ఒక నిబద్ధత. అలాంటివి పాటిస్తేనే మన ప్రగతి పథంలో ముందుకెళ్ళగలం ఈ దేశానికి. అందుకే కొంతమంది మనది ఏన్షియంట్ భారతం, అసలు ప్రపంచంలో అనేక దేశాలకు లేనటువంటి చారిత్ర మనకుంది, మన డిసిప్లిన్ చిన్నది కాదు. ఈరోజు రామనామంతో బాగుమోగుతుందంటే రాముడు మన దేశానికి రాముడు అనేది అంటూ కొంతమంది ఒక మతానికి చెందిన వ్యక్తిగా భావించకండి, ఆ వ్యక్తిలో మన గుణగణాన్ని మనం పాటించండి. రాముడి గురించి ఎందుకు మనం చెప్పుకుంటామంటే ప్రతి ఒక్కరూ ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మనం తీసుకుంటే ఈరోజు మనం చదివిన, అందుకే ఆ వాల్మీకి రచించినప్పుడు ఒక మాట చెప్పాడు, సందేహించకమ్మ రఘురాము ప్రేమను, రఘు కులేంద్రుడే మరో భామతో పులికిన్ననాడు నేను రాసిన కార్యము హృదయమమ్మ. అంటే ఎక్కడో దూరంగా ఉండి ఒకవేళ రాముడు నేను లేను అడవిలో ఉన్నాను ఇంకొక మన అశ్వమేధ యాగం చేయాలంటే ఖచ్చితంగా స్త్రీ ఉంటే తప్ప భార్య ఉంటే తప్ప చేయకూడదు, అట్లాంటప్పుడు ఇంకొక పని చేసుకున్నాడేమో అని అనుమానిస్తే అమ్మ రాముడు అలాంటి వాడు అంటే అంత ఎరబాటు ఉన్నా ఆ రాముని నిబద్ధత ఈరోజు మనం చేసుకుంటున్నామంటే కొలీగ్స్కి వేదిక ముందు ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగానే మనకు స్వాతంత్రం రాక మునుకు మన దేశం చిన్న చిన్న రాజ్యాలుగా చిన్న చిన్న ముక్కలుగా వివిధమైనటువంటి భాషలు వివిధమైనటువంటి ప్రాంతాలతోటి ఉండేది. ఈ స్వాతంత్రోద్యమ టైంలో అందరూ ఒక జాతీయత భావాన్ని పెంపొందించుకొని బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి ఎట్లయినా వెళ్ళగొట్టి మనం సొంతంగా పరిపాలించుకోవాలన్న ఆకాంక్షతోటి వాళ్ళు ఎంతో ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. తర్వాత ముఖ్యంగా ఈరోజు గుర్తుకొస్తుంది ఈ జెండాలను చూస్తుంటే, కలర్స్ని మన జాతీయ జెండాను చూస్తుంటే దానిలో ఉన్న కలర్స్ మెయిన్గా మనకున్న పైన ఎరుపు కాషాయం కలిసిన కలరు అదే మెయిన్గా ధైర్యం సాహసాన్ని
తర్వాత మధ్యలో ఉన్న తెలుపు అహింసని తర్వాత కింద ఉన్న గ్రీన్ కలర్ మనకి అభివృద్ధి డెవలప్మెంట్ని మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి చిహ్నంగా మన పెద్దవాళ్ళు రూపొందించారు సో మనందరం కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోదామని ఆశిస్తున్నాము ఈ 70వ సంవత్సర గణతంత్ర సంస్థలో మనం జరుపుకోవడం వల్ల దాని గురించి మనం చెప్పుకోవాలంటే మనకి రాజ్యాంగం అనేది ఏర్పడింది జనవరి 26వ తారీఖున ఆ రాజ్యాంగం ద్వారా మనకి మన దేశ అభివృద్ధి కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన అభివృద్ధి కానీ ముడిపడి ఉంది మనము ఈ దేశంలో కొన్ని హక్కులతో మరియు కొన్ని బాధ్యతలతో నిర్వర్తించడానికి అలాగే ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడడానికి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు దీంట్లో కుల వివక్షత కానీ మత వివక్షత కానీ ఆర్థిక వివక్షత కానీ మరి ఏ వివక్షత కూడా ఉండకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది